రంగపోల వర్మ థ్రాట్ గేట్ సినిమాలు తీసేటువంటి ఒక డైరెక్టర్. ఇతను నారా లోకేష్ యొక్క ఫ్యామిలీ గురించి, అంటే వైఫ్ అండ్ చైల్డ్ గురించి బాధపడుతున్నట్టుగా ఒక ట్వీట్ చేశాడు. అది ఆర్జీవీస్ లోకేష్ యోహో అని ఒక ట్వీట్ అయితే చేశాడు. ఆ ట్వీట్లో మై సిన్సియర్ కన్సర్న్ ఫర్ నారా లోకేష్, నారా లోకేష్ వైఫ్ అండ్ చైల్డ్స్ అని చెప్పినటువంటి ఆర్జీవీ లోకేష్, ఆర్జీవీ ఇస్ ఏ కన్సర్న్ అబౌట్ నారా లోకేష్ వైఫ్ అండ్ చైల్డ్స్ అని చెప్పని ఏదో పెట్టాడు. ఈయన ఏదో కన్సర్న్ చేశారంట నారా లోకేష్ యొక్క విషయం మీద, అంటే నారా లోకేష్ యొక్క మానసిక స్థితి మీద, అదేవిధంగా నారా లోకేష్ గారు గురించి ఆయన వైఫ్ నిన్నో భార్య విషయంలో చూస్తే ఈయనకి ఏదో బాధ కలుగుతున్నట్టు అనేదో సిన్సియర్ కన్సర్న్ ఫర్ అని చెప్పని ఏదో పెట్టారు. ఆయన సిన్సియర్గా ఏదో చెప్పారంట. ఆ చెప్పడం గల కారణాలు ఏంటంటే, నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి యోగాలం పాదయాత్రలో భాగంగా కొన్ని చోట్ల పోలీసు ఆంక్షలు పెడుతున్నారు. ఆంక్షలు పెట్టేటువంటి నేపథ్యంలో ఆయన ఏం చెప్పారంటే, ఒక ప్రకాశం బ్యారేజ్ మీద పోలీసు ఆంక్షలు పెడితే సరే, పోలీసు ఆంక్షలు పెట్టారు, మరి అదే ప్లేస్లో, అంటే నారా లోకేష్ ఆంక్షలకి, నారా లోకేష్ పాదయాత్రకి, యుగళం పాదయాత్రకి ఆంక్షలు ఉన్నట్టు, అదేవిధంగా రాంగోపాల్ వర్మ అని ఎవడో ఒకడు ఉన్నాడు, ఆయనకి పేరు కూడా తెలియదు వాస్తవానికి, ఎవడో ఆయనకి నిజంగానే తెలియదు అనుకుంటా, తెలియకపోవటం వల్ల ఆయన అలా మాట్లాడాడు. తెలిసి ఎవరు మాట్లాడరు, తెలిస్తే రాంగోపాల్ వర్మకి ఎలా ఇచ్చారు అని మాట్లాడు. ఎందుకంటే పొందా రాజకీయాలు చేసే వాళ్ళు వేరు, వాళ్ళ పద్ధతి వేరు, వాళ్ళ విధానాలు వేరు. ఇప్పుడు నాకు తెలుసు అనుకో, రాంగోపాల్ వర్మ అంటే నాకు తెలుసు, నేను తెలుసు అని చెప్తాను. థ్రాట్ గేట్ సినిమాలు తీస్తాడు రాంగోపాల్ వర్మ అని నేను చెప్తున్నా కదా, ఎందుకంటే అతను ఏదో సినిమాలు తీశారు అవి బ్యాన్ చేయాలని కూడా మహిళా సంఘాలు బోర్డు సార్ లోట్లు ఎక్కినటువంటి పరిస్థితి. హీరోయిన్ని, ఒక మహిళను అవమానం, ఒక ఇంతకులే పోనీ అని చెప్పు, వాడి గురించి, ఆ సినిమా గురించి మాట్లాడడం వేస్ట్. అదే ఆ సినిమాలు తీస్తుంటాడు, ఇక థ్రాట్ గ్రేట్ మూవీస్ తీస్తూ ఉంటాడు. సో ఆ మధ్యకాలంలో యోహం అని ఒక సినిమాని మొదలుపెట్టాడు. అది యోహం అని చెప్పని చాలా క్యారెక్టర్ని, కల్పిత క్యారెక్టర్ని పెట్టి, ఏది ఇంట్లో అంటే బాధ్యత కలిగినటువంటి వ్యక్తుల్ని, ఏదో నేరస్తుల కింద, అంటే మామూలుగా ఇతను నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు సినిమాలు తీస్తూ ఉంటాడు కాబట్టి, అలాంటి ఒక వ్యక్తిని హీరోగా చూపిస్తూ, బాధ్యత కలిగినటువంటి వ్యక్తుల్ని విలన్లుగా చూపిస్తూ ఈ సినిమా తీశాడు. సో వీడు డిఫరెంట్ మైండ్ వీడిది, ఎందుకంటే ఎవడు డబ్బులు ఇస్తే వాడికి తర్వాత నా సినిమా తీయాలి కాబట్టి, డబ్బులు ఇచ్చిన వాడి దగ్గర కథ ఉంటే వీడు డైరెక్ట్ చేయడం అన్నాడు కాబట్టి, ఇక్కడ వాడు డైరెక్టర్గా ఆడు ప్రొఫెషన్ అది, వాడు ఏదైనా తిప్పలు పడినాయి. ఎందుకంటే ఎన్నో కేసుల్లో క్రిమినల్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని హీరోగా చూపించినటువంటి క్రమం హీరోగా చూపించాడు ఆ సినిమాలో. అదేవిధంగా ఏ మత్సాలైనటువంటి పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని, చంద్రబాబుని, లోకేష్ని మాత్రం విలన్గా చూపించాడు, అంటే ప్రయత్నం చేశాడు. సోనియా గాంధీని, వీళ్ళందరినీ విలన్గా, మళ్ళీ మన్మోహన్ సింగ్, రోసయ్య లాంటి వ్యక్తిని, అంటే మత్సాలైనటువంటి వ్యక్తిని విలన్గా చూపించాడు. సో దాన్ని బట్టి ఈడేంటంటే, ఈ యాటిట్యూడ్ ఏంటి, ఈడేంటంటే, సో డబ్బులు ఇస్తే వాడు డైరెక్ట్ చేస్తారు కాబట్టి డబ్బులు ఇచ్చారు డైరెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇతను థ్రాట్ గేట్ మూవీస్ ఇప్పుడు ఎవరు చూడట్లేదు, సో ఇతనికి సినిమా అవకాశాలు కూడా పెద్దగా లేవు. సినిమా అవకాశాలు అనేది అతనికి లేవు, అసలు ఓవరాల్గా లేవు. ఇతనే ఏదన్నా ఒక సినిమా తీస్తానండి ఇలాగా మీకు అని చెప్పంటే, ఏదో తిరుపతి బోర్డు మెంబరు ఎవరో ఒకడు, దాసరి కిరణ్ కుమార్ దాసరి సంథింగ్ ఎవడో ఒకడు ప్రొడ్యూస్ చేస్తే ఇతను ఒక సినిమా తీస్తున్నాడు, ఎందుకంటే అతను పార్టీలో ఉన్న వ్యక్తి కాబట్టి మీ పార్టీకి అనుకూలంగా చేస్తానంటే ఓకే, అవకాశం ఇచ్చారు. అతను కాల్ షీట్స్ ఎవరో ఎక్కడెక్కడో ఎత్తుక్కుని, ఏదో అంటే గుర్తింపు లేనటువంటి కొంతమంది వ్యక్తుల్ని తీసుకొచ్చి మేకప్ చేసి ఏదో చేస్తూ ఉన్నాడు. సో నారా లోకేష్ ఏం చెప్పాయంటే, ఆ పరిస్థితుల్లో నువ్వు వేస్ట్ రా, అంటే వాడెవడో ఒక సినిమా తీస్తుంటే వాడికైతే ప్రకాశం బ్యారేజ్ మీద గంటల కొద్దీ సినిమా షూటింగ్కి పోలీసులు ఆంక్షలు ఉండవు, కానీ ఇక్కడ ఆ సినిమా షూటింగ్లో మనం చూసాము వైసీపీ జెండాలను కూడా పట్టుకుని తిరిగారు ఆ షూటింగ్లో, అయితే అక్కడ ఆంక్షలు అయితే ఉండవు కానీ, కానీ ఇక్కడ నారా లోకేష్ అనేటువంటి ప్రజల కోసం చేస్తున్నటువంటి పాదయాత్రలో మాత్రం ఆంక్షలు ఉంటాయా అని ఆయన క్వశ్చన్ చేశాడు. సో వెంటనే వీడు హట్ అయ్యాడు. హట్ అయ్యి ఇతను ఏం చెప్తున్నాడంటే, నారా లోకేష్ యొక్క మానసిక స్థితి బాగాలేదు, మీరు ఎవరన్నా సైకియాట్రిస్ట్కి చూపించుకుంటే బాగుంటుంది అని వీడు అడ్వైస్ చేస్తూ, అదేవిధంగా ఆయన భార్య పట్ల ఇతను సానుభూతి చూపిస్తున్నాడు. సో ఈకొక డైరెక్ట్గా కొన్ని రెండు పాయింట్స్కి వీడు ఆన్సర్ చేయాల్సింది ఉంటుంది. ఒకటి, నీ మానసిక స్థితి బాగుండుంటే
నీవు సభ్య సమాజంలో ఇది సిగ్గు, ఇది శరం, ఇది మానం, ఇది అభిమానం అని ఫీల్ అవుతూ ఉండుంటే, అంటే నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతా అనేది అది నీ స్టైల్ ఆఫ్ నీ స్టైల్ కావచ్చేమో కానీ, కానీ ఇక్కడ నీకు సిగ్గు, శరం, మానం, అభిమానం ఇవన్నీ ఉంటే సభ్య సమాజం సిగ్గుపడి వీటి సినిమాలకు వెళ్తే ఏ సర్టిఫికెట్ సినిమాలకు వెళ్ళకూడదు, నీ సినిమాలు బ్యాన్ చేసేయాలి అని చెప్పి మహిళలు రోడ్డుకి పోరాటం చేసేటువంటి క్రమం ఉన్నటువంటి, అంటే థర్డ్ గ్రేడ్ సినిమాలు తీసేటువంటి వ్యక్తిగా నీకు ఎక్కడైనా సెన్స్ ఉంటే, మానసిక స్థితి బాగుంటే అలాంటి సినిమాలు తీస్తావా? తీయో. లేదా ప్రజలని నిద్రలేపేటువంటి అంశాలతో కూడినటువంటి సినిమాలని మానసిక స్థితి బాగున్నవాడు ప్రజల కోసం పోరాటం చేస్తాడు, మానసిక స్థితి బాగాలేనివాడు మాత్రమే నీకులాగా ముందు తాగుతూ విచ్చలవిడితనంగా బ్రతుకుతూ డ్రగ్స్ను వాడుతూ బ్రతికేస్తూ ఉంటారు. సో నీ మానసిక స్థితి బాగాలేదు కాబట్టే సభ్య సమాజంతో సంబంధం లేకుండా సభ్య సమాజానికి సరైనటువంటి మెసేజ్ ఇచ్చేటువంటి ఒక ప్రొఫెషనల్ ఉంటే సరైన మెసేజ్ ఇవ్వలేక నీ మానసిక స్థితి బాగోక నువ్వు విచ్చలవిడితనానికి బానిసవయ్యి బ్రతుకుతున్నావు. సో సభ్య సమాజంలో తిరుగుతున్నటువంటి, సభ్య సమాజానికి ఒక మెసేజ్ ఇస్తున్నటువంటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఒక వ్యక్తికి మానసిక స్థితి బాగుందా లేదా అని నువ్వు చెప్పాలి, అడ్వైజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది క్లారిటీ. సో రెండో అంశం, నారా లోకేష్ గారి భార్యని బిడ్డను చూసి నీకు బాధ చేస్తుంది కాబట్టి ఫస్ట్ ఇంక్ ఎప్పుడో నీ మానసిక స్థితి బాగోక నిన్ను వదిలేసి వెళ్ళిపోయినటువంటి నీ భార్య గురించి, అదేవిధంగా చదువుకున్నటువంటి నీ కుమార్తె గురించి, అంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడితే, నీ కుటుంబంలో వ్యక్తుల గురించి మాట్లాడితే ఇలాగుంది, వాళ్ళ గురించి సభ్య సమాజం కూడా జాలిపడుతున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు ఎవరన్నా సిన్సియర్ కన్సర్న్ ఏదైనా చేస్తే కనుక అది నీ భార్యకి నీ బిడ్డకి ఇవ్వాలి. ఎందుకంటే ఒక మానసిక రుగ్మత కలిగినటువంటి ఒక వ్యక్తి భార్య అయ్యి ఆవిడ జీవితాన్ని చిన్నాభిన్నంగా నీ భార్యగా ఉండి ఎలాంటి సుఖాలు ఆనందాలను అనుభవించకుండా నేను వదిలేసి పారిపోయినటువంటి ఆవిడ విషయంలో ఎవరైనా జాలిపడాలి? నీవు తండ్రి కూడా పేరు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో నీ కుమార్తె ఉంటే, ఎందుకంటే పలానా ఆర్జీవి రాఘగోపాల్ వర్మ కుమార్తె అని ఆవిడ చెప్పుకుంటే వాడు థర్డ్ గ్రేడ్ ఫిలిమ్స్ తీసేటువంటి అమ్మాయిలను విపరీతంగా విచ్చలవిడితనంగా చూపించేటువంటి ఒక వ్యక్తి తండ్రిగా చెప్పుకుంటే ఆడపిల్ల బాధపడాల్సిన పరిస్థితి. సో ఎవరన్నా జాలిపడాల్సిన పరిస్థితి వస్తే, అంటే నీ హిస్టరీ చెప్పుకుంటే మా నాన్న ఎక్కడో చిన్న ఉద్యోగంగా పనిచేస్తే నేను ఎదుక్కుంటూ డైరెక్టర్ దాకా అయ్యి నాకు సక్సెస్ ఫెయిల్యూర్స్ నాకు ఉన్నాయి, నువ్వు ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి నువ్వు ఏ సక్సెస్ సాధించావు అంటే, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా అతను ఒక ఎమ్మెల్సీగా చేశాడు, అదేవిధంగా ఒక మంత్రిగా చేశాడు, అతను అభివృద్ధి చేశాడు, దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఒక ఐటీ శాఖ మంత్రిగా అతను చేసినటువంటి సంస్కరణలు ఉన్నాయి, అతను గ్రామీణ పంచాయతీ శాఖ రాజుగా మంత్రిగా చేస్తే దానికి చేసినటువంటి సంస్కరణలు తీసుకొస్తున్న సంస్కరణలు ఉన్నాయి, అదేవిధంగా అతను భార్య ఉన్నతమైనటువంటి వ్యాపార దక్షత కలిగినటువంటి వ్యక్తిగా ఆవిడ ఉంది, ఆయన కుమారుడు మంచిగా చదువుకుంటున్నాడు, మా నాన్న నారా లోకేష్ అని చెప్పుకోవడానికి ఎక్కడా సిగ్గుపడాల్సిన పరిస్థితి లేదు. సో నీ భార్య నువ్వు ఆర్జీవి భార్య అని చెప్పుకోవడానికి ఆవిడ సిగ్గుపడుతుంది కాబట్టి నేను వదిలేసి పారిపోయింది. అదేవిధంగా ఈరోజు నీ కూతురు నీతో కలిసి ఎక్కడా కూడా ఒక డిన్నర్ కూడా చేయలేని పరిస్థితి ఆవిడకి ఉంది అంటే, నీ కూతురు భరిస్తుందంటే నువ్వు ఆర్జీవి కూతురుగా ఆవిడ చెప్పుకోలేని పరిస్థితి ఉంది. సో కాబట్టి ఏంటంటే, సొసైటీ ఎలేసిన నువ్వు సొసైటీ కోసం బాధపడే అతను ఇద్దరు ఈక్వల్ కాదు అనేది ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నటువంటి అంశం.